మరిన్ని వీడియోస్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేసి అప్డేట్ వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ సార్స్, ఇప్పుడు మనకు న్యూ సిసిఈ గ్రేడింగ్ రిపోర్ట్స్ గురించి తెలుసుకుందాం. సో దీనికోసం ఒక ఎక్సెల్ సాఫ్ట్వేర్ని తయారు చేయడం జరిగింది. సో దాన్ని ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. సో ఈ సిసిఈ రిపోర్ట్స్లో మనకు 3 రిపోర్ట్స్ ఉన్నాయి. సో రిపోర్ట్ 1లో సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ అండ్ గ్రేడ్ ఉన్నాయి. సో అంటే సబ్జెక్ట్ వైజ్గా మనకి ఇక్కడ మార్క్స్ ఎంట్రీ చేస్తాము. అంటే మాన్యువల్గా అయితే మనం మార్క్స్ ఎంట్రీ మార్క్స్ రాయాల్సి ఉంటుంది, గ్రేడ్స్ రాయాల్సి ఉంటుంది, నేమ్స్ రాయాల్సి ఉంటుంది సబ్జెక్ట్ వైజ్గా. సో నెక్స్ట్ మనకు రిపోర్ట్ 2లోకి వస్తే, ఇక రిపోర్ట్ 2లో గ్రేడ్ వైజ్ స్టూడెంట్స్ రిపోర్ట్ అనేది, అంటే ఏ గ్రేడ్లో ఏ విద్యార్థులు ఉన్నారో వాళ్ళ పేర్లు రాయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఇది మనకు సబ్జెక్ట్ వైజ్గా అన్ని సబ్జెక్టులకు ఉంటుంది ఇది మనకు. సో తర్వాత నెక్స్ట్ రిపోర్ట్ 3లోకి వస్తే, ఇక్కడ సబ్జెక్ట్ అండ్ గ్రేడ్ వైజ్ అబ్స్ట్రాక్ట్ ఉంటుంది. అంటే మనకి ఏ సబ్జెక్ట్స్లో ఏ గ్రేడ్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ అబ్స్ట్రాక్ట్, అంటే ఎంతమంది ఉన్నారు అనేది మనకి ఇక్కడ టోటల్గా రావడం జరుగుతుంది. సో ఇది మనము ఈ రిపోర్ట్స్లలో మనం చేస్తాము. సో మాన్యువల్గా అయితే రిపోర్ట్ 1లో మరి మొత్తం స్టూడెంట్స్ నేమ్స్, మార్క్స్, గ్రేడ్స్ ఎంటర్ చేసి, సో రిపోర్ట్ 2లో తెలుగులో A1లో ఎంతమంది విద్యార్థులను వాళ్ళ పేర్లు రాయాలి, A2లో ఎంతమంది విద్యార్థులను వాళ్ళ పేర్లు రాయాలి, B1లో వాళ్ళ పేర్లు రాయాలి, B2లో వాళ్ళ పేర్లు రాయాలి, C1లో, C2లో, D లో, E లో, అట్లా ఈ తెలుగు సబ్జెక్టులో ఎవరెవరు ఏ గ్రేడ్లో ఉన్నారో వాళ్ళందరి పేర్లు మనం వెతికి మరి ఇక్కడ తెలుగులో రాయాల్సి ఉంటుంది. సో ఇదే విధంగా అన్ని సబ్జెక్టులలో ఇంగ్లీష్లో, మరి మిగతా అన్ని సబ్జెక్టులో కూడా మనం ఈ విధంగా సో రాయాల్సి ఉంటుంది. సో దీనికి మనకు చాలా సమయం అనేది పడుతుంది. సో దానికోసం ఏంటంటే నేను ఒక ఎక్సెల్ సాఫ్ట్వేర్ని తయారు చేయడం జరిగింది. సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ మనం జస్ట్ నేమ్స్ రాసి సో అన్ని సబ్జెక్టుల మార్క్స్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా గ్రేడ్స్ అనేది జనరేట్ అవుతాయి. సో అదేవిధంగా మరి రిపోర్ట్ 2లో ఉన్నటువంటి ఈ డీటెయిల్స్ మొత్తం, వాళ్ళ నేమ్స్, వాళ్ళు ఏ గ్రేడ్లో ఉన్నారో వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది ఆటోమేటిక్గా. అదేవిధంగా ఇది అన్ని సబ్జెక్టులకు ఈ రిపోర్ట్ 2 అనేది జనరేట్ అవుతుంది. అదే రిపోర్ట్ 3లో కూడా మనకు అబ్స్ట్రాక్ట్ కూడా ఇక్కడ మనకు ఆటోమేటిక్గా జనరేట్ అనేది కావడం జరుగుతుంది. సో ఇప్పుడు మరి ఈ సాఫ్ట్వేర్ని ఎట్లా యూజ్ చేద్దామో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం చేయాల్సింది నేమ్ ఆఫ్ ద స్కూల్. సో ఇక్కడ మనకు స్కూల్ నేమ్ రాయాల్సి ఉంటుంది, ZPHS. సో మీ స్కూల్ నేమ్ రాయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మండల్ నేమ్ రాయాల్సి ఉంటుంది, మీ మండల్ నేమ్ ఎంటర్ చేయండి. సో తర్వాత ఇక్కడ మనము క్లాస్ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు నాకు రైట్ సైడ్లో ఒక యారో మార్క్ డౌన్ సైడ్ ఉంది. సో దాన్ని ట్యాప్ చేసినట్లయితే 6th, 7th, 8th, 9th, 10th ఉంది. సో ఏదో ఒక క్లాస్ మీరు సెలెక్షన్ చేసుకోండి ఇట్లా 8th అన్నట్లుగా. సో నెక్స్ట్ మనం చేయాల్సింది, సో ఎగ్జామ్ ఉంది, అంటే మనం అసెస్మెంట్, సో ఏ అసెస్మెంట్ మనము సెలెక్ట్ చేసుకోవాలనో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు 4 అసెస్మెంట్స్ ఉన్నాయి, F1, 2, F4 అండ్ S1, S2. సో మనకు హై స్కూల్లో ఈ F1, F2, F3 ఇది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు మార్క్స్ అనేవి 20 మార్క్స్ వస్తాయి సబ్జెక్ట్కి. సో అని మీరు అబ్జర్వ్ చేస్తే అన్నిటిలో కూడా 20 మార్క్స్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి S1కి మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకు 100 మార్క్స్ అవుతాయి. సో 100 మార్క్స్ అంటే మనం 80 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, 20 మార్క్స్కు మరి అంతకుముందు ఉన్నటువంటి ఫార్మేటివ్ నుంచి 20 మార్క్స్ తీసుకొని టోటల్ కలిపి ఇక్కడ మార్క్స్ వేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అనేది మనకి ఇక్కడ నేమ్స్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇక్కడ నేమ్స్ దగ్గరికి వెళ్ళి మనకు పైన ఫార్ములా బార్ అని ఉంటుంది. సో ఇక్కడ ఒకసారి మీరు బ్యాక్ రండి. సో ఇట్లా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ 1 అనే సీరియల్ నెంబర్ 1 జనరేట్ అయి ఉంటుంది ఫస్టే, దానికి ఎదురుగా నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి ఆ సెల్లో మనం ట్యాప్ చేసినట్లయితే పైన FX ఉంది కదా, సో అక్కడికి వెళ్ళి దాని రైట్ పర్ సైడ్లో ఇట్లా మనం టచ్ చేసినట్లయితే ఇక్కడ మనకు కింద కీబోర్డ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనము స్టూడెంట్స్ యొక్క నేమ్స్ ఎంట్రీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 4-5 నేమ్స్ ఎంట్రీ చేస్తాను, రవి. సో ఇక్కడ మనకు స్క్రీన్లో కీబోర్డ్లో ఉన్నటువంటి ఎంటర్ బటన్ ఉంటుంది, లాస్ట్ కీబోర్డ్లో బాటంలో రైట్ కార్నర్లో ఉంటుంది. సో దాన్ని మనము ట్యాప్ చేసినట్లయితే మరి కిందికి వస్తుంది. సో ఇక్కడ రవి, తర్వాత రాజు, సో కొన్ని తర్వాత రాణి, తర్వాత భావన, శిరీష. సో ఇట్లా ఏదో ఒక నేమ్స్.
సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనకు సీరియల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతున్నాయి. సో ఈ విధంగా మీరు స్టూడెంట్ నేమ్స్ ఎంట్రీ చేయండి. సో తర్వాత ఇక్కడ నెక్స్ట్ మార్క్స్కి వచ్చే వరకు, సో ఇక్కడ మనం మార్క్స్ దగ్గరికి వచ్చి సేమ్ మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా, సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మనం టచ్ చేయగానే ఇక్కడ మనకు మళ్ళీ ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చినప్పుడు మన మార్క్స్ అనేది మనకు నెంబర్స్లో ఉంటాయి. మన కీబోర్డ్లో ఇప్పుడు ఏంటంటే మొత్తం మనకు లెటర్స్ ఉన్నాయి. సో దానికోసం ఏంటంటే మనకి రిపోర్ట్ 1, రిపోర్ట్ 2, రిపోర్ట్ 3 ఉంది కదా, దానికి లెఫ్ట్ సైడ్లో మన కీబోర్డ్ సింబల్ ఉంది. సో దానిపైన ట్యాప్ చేసినట్టయితే మనకు మొత్తం నెంబర్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే జస్ట్ మీరు నెంబర్స్ అంటే ఇప్పుడు రవికి తెలుగులో 100కి ఎన్ని వచ్చినాయి, సో ఎంటర్ చేద్దాం 78 అనుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ కింద ఎంటర్ బటన్ ఉంది, సో ఇట్లా ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ నేమ్కి వస్తుంది. సో 78 మార్క్స్కి గ్రేడ్ B1 వచ్చింది. సో అదేవిధంగా రాజుకి తెలుగులో 100కి 70 వచ్చింది, సో మళ్ళీ ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. సో B2. సో ఈ విధంగా మనం మార్క్స్ మొత్తం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది వీళ్ళకు ఒక్కొక్కరికి వచ్చిన మార్క్స్. సో తెలుగు అయిపోయింది. సో తర్వాత హిందీలో చూసుకున్నట్లయితే ఇప్పుడు సేమ్ మళ్ళీ హిందీలో రవికి ఎన్ని వచ్చినాయి, రాజుకి ఎన్ని వచ్చినాయి అనేది మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో హిందీలో కూడా అయిపోయింది. సో హిందీలో గ్రేడ్ కూడా మనకు ఆటోమేటిక్గా జనరేట్ అయింది పక్కన. సో అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా చూడండి. సో ఈ విధంగా మనం ఆటోమేటిక్గా మార్క్స్ వేయగానే గ్రేడ్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. సో మ్యాథ్స్లో కూడా. సో ఈ విధంగా మార్క్స్ అన్నీ మనం వేస్తుంటే మార్క్స్ జనరేట్ అవుతున్నాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో సైన్స్లో కూడా. సో ఈ విధంగా మార్క్స్ మనం వేస్తున్నాం. సో సోషల్ స్టడీస్లో కూడా సేమ్ ఇదే విధంగా మార్క్స్ని మనము ఎంటర్ చేస్తున్నాము. సో ఈ విధంగా మనము మార్క్స్ అన్నీ కూడా వేసినాం. అంటే 8th క్లాస్లో ఒక కొంతమంది నేమ్స్, అంటే మీరు అన్ని నేమ్స్ ఎంట్రీ చేస్తారనుకోండి, ఎంతమంది నేమ్స్ ఉంటే అంతమంది, ఇక్కడ కొన్ని నేమ్స్ ఎంట్రీ చేసినాము. సో సమ్మేటివ్ సెలెక్ట్ చేసుకున్నాము ఏదనేది టెస్ట్ అనేది. సో ఇప్పుడు మనము ఈ నేమ్స్ని రిపోర్ట్ 2లో డిస్ప్లే చేస్తుందా లేదా ఒకసారి చూద్దాం. సో చూడండి, తెలుగులో మార్క్స్కి B1లో రవి ఉన్నాడు, B2లో రాజు ఉన్నాడు, B1లో రాణి ఉంది, C2లో భావన ఉంది, C2లో శిరీష ఉంది. సో ఇప్పుడు మనము రిపోర్ట్ 2ను చెక్ చేద్దాం చూడండి. చూడండి, B1లో రవి రాణి, B2లో రాజు, C2లో భావన శిరీష. సో ఈ విధంగా మరి మొత్తం మీ నేమ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఏ గ్రేడ్లో ఉన్నారో ఆటోమేటిక్గా మనకి ఈ సాఫ్ట్వేర్ అనేది వాళ్ళను ఆ గ్రేడ్లో తీసుకుపోయి మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు, ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సో ఇదే విధంగా అన్నిట్లలో చూడండి, ప్రతి సబ్జెక్ట్లో కూడా వాళ్ళు ఏ గ్రేడ్లో ఉన్నారో ఆ గ్రేడ్లోకి తీసుకొస్తుంది. సో ఇక్కడ మనకు లాస్ట్లో ఇక్కడ నెంబరింగ్ కూడా వస్తుంది. చూడండి, B1లో ఒక్కరున్నారు, సో ఒక్కరున్నారు. చూడండి, ఇక్కడ మనకు A1 A2లో ఎవరు లేరు కాబట్టి ఎవరు లేదు చూపిస్తుంది. సో ఈ విధంగా C2లో ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురుని సూచిస్తుంది టోటల్ కింద. ఇక్కడ మనకు ఈలో చూసినట్లయితే ఒకటి ఉన్నారు. సో ఈ విధంగా మనకు ఆటోమేటిక్గా అన్ని రిపోర్ట్ 2లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్కి కూడా ఆ నేమ్స్ అనేది ఆటోమేటిక్గా ఆ గ్రేడ్లో ఉన్న కాలమ్స్లోకి వెళ్ళిపోతాయి, ఆ గ్రేడ్లో ఉన్నటువంటి. ఇప్పుడు నెక్స్ట్ రిపోర్ట్ 3 ఇక్కడ మరి అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, తెలుగులో B1లో ఇద్దరు ఉన్నారు, B2లో ఒకరున్నారు, అంటే ముగ్గురు అయ్యారు, C2లో ఇద్దరు, మొత్తం 5 మంది అయ్యారు. సో ఈ విధంగా అన్నీ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ స్టడీస్ చూద్దాం. సోషల్ స్టడీస్లో B1 ఒకరున్నారు, B2 ఎవరు లేరు, C1 ఎవరు లేరు, C2 4 ఉన్నారు, అంటే మొత్తం 5. సో ఈ విధంగా మొత్తం అబ్స్ట్రాక్ట్ అనేది కూడా వస్తుంది. సో ఇది చేయడానికి మనకు చాలా టైం పడుతుంది మాన్యువల్గా చేస్తే. సో మనకి ఇక్కడ చాలా మార్క్స్ మనం ఏదైతే టైప్ చేసిన వెను వెంటనే మిగతాదంతా ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ నేమ్ పైన అంటే సీరియల్ నెంబరు అనే దానిపైన టాప్లో ఒకటి మనకు ట్రయాంగిల్ షేప్లో డౌన్ సైడ్ ఉంది. సో దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ ఫిల్టర్ ఐటమ్స్ ఉంటుంది. సో ఇట్లా వచ్చిన తర్వాత మొత్తం సెలెక్ట్ అవ్వాలని ఉంది కదా కింద, అది మొత్తం సెలెక్ట్ చేసుకోండి, అన్ని సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు బ్లాంక్స్ని అన్సెలెక్ట్ చేసుకోండి, చేసుకున్న తర్వాత డన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయొచ్చు చూడండి, మనకు రోస్ అనేవి అన్నీ కూడా ఎంటీ రోస్ అనేవి మొత్తం కూడా హైడ్ అయిపోయినాయి. సో కింద మనకు సిగ్నేచర్ తో టీచర్ ఉంది, ఇక్కడ సిగ్నేచర్ తో హెడ్ మాస్టర్ ఉంది. సో దీన్ని మరి మనము ఈ చేసిన దాన్ని మనం ప్రింట్అవుట్ తీసుకోవడం ఎలా? 3 గీతలు కనిపిస్తున్నాయి పైన లెఫ్ట్ సైడ్లో కార్నర్లో. సో దాన్ని చేసి ఇక్కడ మనకు ప్రింట్ అండ్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ప్రింట్ అండ్ ఆప్షన్ పైన మనం ట్యాప్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది మనకు. ఒకసారి దీనికి డాటా, మొబైల్ డాటా ఆన్ చేసి ఉండాలి. సో ఇప్పుడు
మనకి ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ ప్రింట్ అనే ఆప్షన్ పైన మనకి ఇక్కడ ట్యాప్ చేసినట్లయితే అంటే క్లిక్ చేసినట్లయితే మనకు గెట్టింగ్ ఫైల్ రెడీ టు ప్రింట్ అని వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు సో ఇప్పుడు ఏదైతే మనము రోస్ హైడ్ చేశామో, సో హైడ్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా మనకు ఏదైతే నేమ్స్ ఉన్నాయో ఆ నేమ్స్ ఉన్న వరకు, డేటా ఉన్న వరకే మనకు ఇక్కడ ప్రింట్ అనేది చూపిస్తుంది. సో ఈ విధంగా మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఒకవేళ మొబైల్లో మనం దీన్ని పీడిఎఫ్ కూడా మార్చుకోవచ్చు. చూడండి ఇక్కడ డిఫాల్ట్ ప్రింటర్ అని ఉంది కదా, సో ఇక్కడ మనకు ఒక మళ్ళీ ట్రయాంగిల్ షేప్ ఉంది. సో దీన్ని ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ ఉంది. చూడండి ఈ సేవ్ యాజ్ పీడిఎఫ్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ పీడిఎఫ్ అని ఉంది, డౌన్లోడ్ పీడిఎఫ్ అని సింబల్. సో దీనిపైన ట్యాప్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనము డన్ అనే ఆప్షన్ పైన మనం ట్యాప్ చేసినట్లయితే అది మనకు పీడిఎఫ్లో కూడా మనకు డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇది సార్ మనకు సంబంధించినటువంటి ఈ యొక్క రిపోర్ట్ సంబంధించినటువంటి మరి చాలా టైంని చేసే వర్క్ని మనకి ఎక్సెల్ ఫైల్ ద్వారా మనం చాలా సులువుగా మరి తక్కువ సమయంలో మనం చేసుకోవచ్చు. సో అదేవిధంగా మరి దీన్ని మొబైల్లో మీకు మొబైల్లో అంటే మీకు ప్రింటర్ అందుబాటులో ఉంటే మొబైల్ నుంచి ఏ విధంగా ప్రింట్ చేయాలని కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. సో దాన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి. మరి దీనికి ఈ ఫైల్కి సంబంధించినటువంటి లింక్స్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ఈ ఫైల్ని ఎక్సెల్ ఫైల్ని మన మొబైల్లో మైక్రోసాఫ్ట్ యాప్స్కు సంబంధించినటువంటి ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ మైక్రోసాఫ్ట్ యాప్స్ ఉంది. సో ఈ మైక్రోసాఫ్ట్ యాప్స్లో ఇక్కడ ఎక్సెల్ అనేది ఉంది, రెండోది. సో ఈ యాప్ ద్వారా యూజ్ చేసి మనకు చాలా సపోర్టెడ్గా ఉంటుంది మొబైల్లో అయితే, ఆండ్రాయిడ్ మొబైల్లో అయితే. సో డబ్ల్యూపీఎస్ ఆఫీస్ కూడా మీరు యూజ్ చేయవచ్చు. ఒకసారి చూడండి, ఇది కింద ఇక్కడ యూ ట్యాక్స్ ప్రో పక్కన ఉంది కదా డబ్ల్యూపీఎస్. సో ఈ యాప్ని కూడా మనము యూజ్ చేసి కూడా ఈ యాప్ని సారీ ఈ సాఫ్ట్వేర్ని మనము యూజ్ చేయొచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి యాప్స్ లింక్స్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ ఫైల్ను ఉపయోగించడం ద్వారా మనకు చాలా టైం సేవ్ అవుతుంది, చాలా మరి ఇది సులువుగా తొందరగా కూడా అవుతుంది. కాబట్టి మరి ఈ వీడియో మీకు ఎంతో యూజ్ అవుతుంది అనుకుంటున్నా, అదేవిధంగా ఈ ఫైల్ని కూడా మీకు ఎంతో యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సేమ్ ఇదే వేలో నేను ఇది హై స్కూల్కు తయారు చేయడం జరిగింది, అదేవిధంగా ప్రైమరీ స్కూల్కి కూడా నేను ఈ ఎక్సెల్ ఫైల్ని తయారు చేయడం జరిగింది. సో ఇక్కడ గ్రేడింగ్ సిస్టమ్ మారుతుంది కాబట్టి దాన్ని కూడా డిఫరెంట్ అంటే వేరే ఫైల్ని తయారు చేయడం జరిగింది. సో ఈ రెండు ఫైల్స్ మనకు ఎంతో యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. మరి ఇంకా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ రిపోర్ట్స్ని మన పై అధికారులు అడుగుతున్నారు కాబట్టి ఇదే ఫార్మేట్లో తయారు చేయడం జరిగింది. సో అదేవిధంగా చూడండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అన్ని సబ్జెక్ట్లో మార్క్స్ ఉన్నాయి కానీ ఈ స్టూడెంట్ ఈ రవి అనే స్టూడెంట్కి టోటల్ గ్రేడ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరగలేదు. అంటే లాస్ట్లో టోటల్ మార్క్స్ ఇచ్చి గ్రేడ్ ఇచ్చినట్లయితే మనకు ఆ స్టూడెంట్ వైజ్ గ్రేడ్ కూడా అంటే స్టూడెంట్కి మొత్తం సబ్జెక్టులో కలిపి గ్రేడ్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ రావడానికి వీలుంటుంది ఇక్కడ. సో అదేవిధంగా జెండర్ మెన్షన్ చేయలేదు. సో ఇలాంటివి ఇంకా నెక్స్ట్ దాంట్లో అప్డేట్ చేస్తాను. ఇక్కడ వర్షన్ 1.0 ఉంది. సో మన అవసరాన్ని బట్టి మీరు మరి సలహాలు సూచనలు ఇచ్చినట్లయితే మనకు అనుకూలంగా ఇంకా ఈ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసుకుందాం. అదేవిధంగా మీకు ఈ యూజ్ చేయడం డౌట్స్ ఉన్నట్లయితే వాటిని ఈ యొక్క కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మరి మన సార్ వాళ్ళందరికీ షేర్ చేయండి. సో ఇలాంటి ఎడ్యుకేషనల్ మరి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.